యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరిద్దరు ఒకటైతే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను అస్సలు అవ్వనివ్వను. త్రిశూల్, త్రిశూల్ లే, త్రిశూల్ నీకు తగ్గిపోతుంది కదా, నువ్వు కోలుకుంటావు, ఆ నమ్మకం నాకుంది. కానీ ఇంకొక వైపు ఆ డాక్టర్ చెప్పింది నిజం అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు త్రిశూల్. శివాని చూడు, కాస్త నువ్వు ఓర్చుకో. ఎప్పుడూ మనం అనుకున్నదే జరగదు. జీవితంలో పడడం లేవడం సహజమే. పడిన దగ్గర నుంచి లేవడం గురించి ఆలోచించాలి. త్రిశూల్ ప్రాణాలతో ఉంటే అన్ని బాగుంటాయి మాయగారు. అలాగే జరుగుతుందేమో. సరే, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తాను. త్రిశూల్ జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. త్రిశూల్, వాళ్ళు చెప్పింది అబద్ధం కదా త్రిశూల్? అలా ఏమీ జరగదు కదా. నువ్వు బతుకుతావని నాకు చాలా నమ్మకం. నీ ఈ పరిస్థితికి నేనే కారణం అవ్వకూడదు కదా త్రిశూల్? ఇంకా నువ్వు బతికి ఉండాలి కదా త్రిశూల్? లే త్రిశూల్, దయచేసి లే త్రిశూల్, మాట్లాడు, దయచేసి లే త్రిశూల్, మాట్లాడు. శివాని, త్రిశూల్కి తొందరగా తగ్గిపోతుందంట, డాక్టర్ ఇదే చెప్పి వెళ్లారు. నువ్వేమీ ఆలోచించకమ్మా, తనకి ఇంకొంచెం సేపట్లో స్పృహ వస్తుందంట. నాకు నిజం తెలిసిపోయింది త్రిశూల్. ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు తెలియలేదు. ఇదంతా జరిగింది నా వల్లే అనిపిస్తుంది. నాకు దీనంతటికి కారణం నేనే. శివాని, కాస్త ఓర్చుకోమ్మా. నువ్వెందుకు కారణం అవుతావు? గ్రహచారం, గ్రహచారం బాగుంటే త్రిశూల్కి తగ్గిపోతుందమ్మా. అవును వదిన, అన్నకి తొందరగా తగ్గిపోతుంది. అన్నయ్య చాలా స్ట్రాంగ్ వదిన. కాదు, అందరూ ఇలా ఏడిస్తే ఎలా? వాడి ప్రాణం వచ్చినా మిమ్మల్ని చూసి తిరిగి వెళ్ళేలా ఉంది. ఊరుకోరా, అలాంటిదేమీ జరగదు. శివాని, నేనొకటి అడుగుతాను. నీది త్రిశూల్ సంసారం మొదలైంది కదా, ఎందుకు అలా అడుగుతున్నానంటే నీకున్న సర్పదోషం వల్ల త్రిశూల్కి ప్రాణగండం ఎదురయ్యింది. ఆ గండాన్ని దూరం చేయడానికి పూజారి గారు పరిహారం కూడా చెప్పారు. అదే నీకు కంకణం ఇచ్చాను కదా, అది నీ దగ్గరే ఉంది కదా. శివాని, కంకణం ఎక్కడమ్మా, కనిపించటం లేదే? అది పోగొట్టుకున్నావా? ఏ ఆయుష్ అవసరం లేదు, ఎవరి ఆయుష్ వద్దు నాకు. లేదు, ఈ కంకణం నా చేతిలో ఉండకూడదు. పూజారి గారు దాన్ని కట్టుకుంటే నీ భర్త ఆయుష్ వృద్ధవుతుందని చెప్పారమ్మా. పూజారి గారు చెప్పింది మా ఇంట్లో వాళ్ళకి ఇంతవరకు మంచే జరిగింది, అది నీ దగ్గరే ఉంచుకోవాల్సింది. ఎందుకు పారేశావు? అది ఏంటంటే, జరిగింది జరిగిపోయింది. దేవుడి గుడిలో ఇంకొకటి ఉంది, వెళ్ళి దాన్ని కట్టుకో. ఎలాగైనా నా కొడుకు బ్రతకాలి, నా కొడుకు ఏమీ అవ్వకూడదు. కట్టుకుంటాను, ఇప్పుడు వెళ్ళి కట్టుకుంటాను.
నాకెందుకో వీళ్ళని చూస్తుంటే వీళ్ళిద్దరూ ఒకరికొకరు సరిగ్గా లేరనిపిస్తుంది. తెలియకుండా మాట్లాడడం తప్పు గోవింద్. ఇద్దరు ప్రేమగా ఉన్నారని చెప్తున్నారు కదా, మనం నమ్మకం ఉంచుదాం. ప్రస్తుతానికి మనం చెయ్యాల్సింది ఆ దేవుడికి ప్రార్థన చేయడం మాత్రమే. ఆ దేవుడి దయవల్ల త్రిశూల్కి మంచి జరిగితే చాలు. త్రిశూల్, నేను ఎంత పని చేశాను. ఆ కంకణం పెట్టుకోమని బామ్మ ఎన్నిసార్లు బలవంత పెట్టినా నేను దాన్ని గంభీరంగా తీసుకోకుండా వదిలేశాను. నేను కనుక దాన్ని కట్టుకుని ఉండుంటే నీ ఆయుష్ అయినా గట్టిగా అయ్యేదేమో. అన్నింటికి నేనే కారణమైపోయాను. నేనే కనుక దాన్ని కట్టుకుని ఉంటే నీ ఆయుష్ దృఢంగా ఉండేదేమో కదా. కానీ నువ్వు అలా ఎందుకు చేయలేదు? నువ్వు దాన్ని కట్టుకున్నావు. నా ఆయుష్ గట్టిగా ఉండాలని అలా చేసావు కదా నువ్వు. కానీ నేను స్వార్థంగా ఆలోచించాను. నన్ను క్షమించు త్రిశూల్, నన్ను క్షమించు. ఇప్పుడు కూడా ఇంకా ఏమి అవ్వలేదు కదా త్రిశూల్, నేను కంకణం కట్టుకుంటే కనుక నీ ఆయుష్ పెరుగుతుంది కదా. నేను ఇప్పుడు కంకణం కట్టుకుంటాను. ఎక్కడుందా కంకణం? ఎక్కడ పెట్టాను? అవును, కంకణం చివరికి తెచ్చింది నువ్వే కదా. ఎక్కడ పెట్టావు త్రిశూల్ కంకణాన్ని? ఎక్కడ పెట్టావు? వేరే దగ్గర ఎక్కడైనా పెట్టావా? చా, ఎక్కడని వెతుకుని నేను దాన్ని. ఎందుకు? ఒకవేళ నాకు కనిపిస్తే ఎక్కడైనా నేను పారేస్తానేమోనా? క్షమించు త్రిశూల్, నేను దీన్ని పాడు చేయను. నేను దీన్ని నా చేతికి కట్టుకుంటాను. నీ ప్రాణాలు కాపాడటానికైనా నేను కట్టుకుంటాను. త్రిశూల్, నీకు మెలకు వచ్చిందా? లే త్రిశూల్, మాట్లాడు త్రిశూల్. అయ్యో, ఇదేంటిది? ఒక క్షణం లేచినట్టుగానే అనిపించింది నాకు. మళ్ళీ ఏమైంది? పరమేశ్వర, లేదు త్రిశూల్, నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. పరమేశ్వర,
విశ్వంభరధర రుద్ర ముఖన్న మహేశ్వర, నమ్మిన వాళ్ళ బాధ నివారించి మహాదేవ, దుష్టబుద్ధిని దూరం చేసే రుద్ర, బ్రహ్మాండంలోని అన్ని జీవులను రక్షించే పశుపతినాథ, ఇంకా ఇంకా ఎన్నెన్నో పేర్లతో నిన్ను పిలిచి నీ మహిమను వర్ణిస్తాను. నీకు అందరూ భక్తితో పూజ చేస్తారు, కానీ నువ్వు నీ భక్తురాలికి చేస్తున్నది ఇదేనా న్యాయం? నేను ఏం పాపం చేశానని నన్ను ఏ పరిస్థితికి తీసుకొచ్చి నిలబెట్టావు నువ్వు? త్రిశూల్ ఇలాంటి పని చేయబోతున్నాడని నీకు ముందే తెలియలేదా పరమేశ్వర? లేక తెలిసినా కూడా తనని ఆపకుండా ఇలా రాయిలాక కూర్చునున్నావా? త్రిశూల్ ఇలా చేసుంటాడు అని నాకొక చిన్న సెలవు దొరికినా నేను తనది పంతమే కట్టడానికి కాదు. తను చావడం వల్ల నా మెడలో ఉన్న తాళి నుండి నాకు విముక్తి లభించొచ్చు, కాని అలా ప్రపంచం మొత్తంలో నా అంత మహాపాపి ఎవరు ఉండరు. నా స్వార్థం కోసం ఇంకొకరి ప్రాణం తీసే మహాక్రూరురాళ్ళవుతాను నేను. నాగలోకంలోని ఎన్నో నియమాలకు విరుద్ధంగా అవుతాను. అవును, త్రిశూల ఆదిశేషను నా నుండి దూరం చేసేశాడు. నాకిష్టం లేకుండానే నా మెళ్ళు తాళి కట్టాడు. అతను చేసిందంతా కూడా తప్పే, కాని దానికోసం నేను తన ప్రాణాలు తీయాలా? లేదు, ఏదంతా కల్పన కూడా చేసుకోలేను నేను. పరమేశ్వర, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. త్రిశూల్ ప్రాణాలని కాపాడాలి నువ్వు. కాపాడు, కాపాడు. నాగలోకం వాళ్ళు అపాయంలో ఉన్నప్పుడు వచ్చి కాపాడే వాసుకి ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నాను. ఒక రకంగా త్రిశూల్ ఈ స్థితికి కారణం నేనే. అతని ప్రాణాలని ఎలాగైనా కాపాడు వాసుకి, కాపాడు. ఆ కుటుంబం అంతా అతన్ని నమ్ముకొని ఉంది. ఆ కుటుంబానికి, ఆ ఇద్దరు గొప్ప తల్లులకి అన్యాయం జరగకూడదు. నేను అతన్ని కాపాడాలి. దయచేసి, దయచేసి వాసుకి సహాయం చేయి, నాకు సహాయం చేయి. శివాని, నీ కష్టానికి పరిహారం ఒక్కటే, దేవవనం యొక్క సంజీవిని. ఏమంటున్నా? ఏ స్థలం అది? నేనెప్పుడు దాని గురించి వినలేదే. దేవాది దేవతలు రాక్షసులతో పోరాడి ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ దేవవనంలో ఆ సంజీవిని దక్కించుకుని ప్రాణాలను కాపాడుకున్న స్థలం అది. నువ్వు అక్కడికి వెళ్ళి సంజీవిని తీసుకురావాలి. నాకు దారి చూపించు, నేను ఇప్పుడే అక్కడికి వెళ్తాను. మాట్లాడినంత సరళము కాదది. నీ ప్రాణాలకి అపాయం కూడా కలిగే ప్రదేశం. పర్వాలేదు, నిన్ను త్రిశూల్ని ఖచ్చితంగా కాపాడుకోవాలి. నేను వెళ్ళి తీరుతాను. శుభం కలుగుగాక. గుర్తుపెట్టుకో శివాని, నువ్వు ఈ దారిలో చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు పెట్టే ప్రతి అడుగు కూడా బాధకి గురి తీయొచ్చు. జాగ్రత్త. నేను త్రిశూల్ని కాపాడుకోవాలి. ఈ దారిలో ఏమి అడ్డు వచ్చినా సరే నేను దాన్ని ఎదిరిస్తాను. త్రిశూల్ చూడు, నువ్వు ఎలా పడుకున్నావో. ఇంట్లో వాళ్ళందరూ నువ్వు చచ్చిపోతావు అని ఏడుస్తున్నారు, కానీ అసలైన నిజం ఏంటన్నది అసలెవ్వరికీ తెలీదు. వీళ్ల దృష్టిలో నువ్వు చచ్చిపోతావు.
కానీ నా దృష్టిలో నీకసలు చావేలేదు. నీ ఊపిరి ఆగిపోయాక ఇంట్లో వాళ్ళందరూ నిన్ను పూడ్చి పెడతారు. దాని తర్వాత నేను నిన్నక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి నీకు ప్రాణం పోస్తాను. జీవితాంతం నాతోనే ఉండేటట్టు చేసుకుంటాను. ఇదే నా ఉద్దేశం. నువ్వు బ్రతికున్నట్టు వాళ్ళకి ఒక్క ఆధారం కూడా దొరకనివ్వను నేను. నీ జ్ఞాపకాలని సంపూర్ణంగా మర్చిపోయేలా చేసి నా వాణ్ణి చేసుకుంటాను. నాగలోకపు మహారాణిని అవుతాను. ఆదిశేష, నేనిప్పుడు చేయాల్సింది ఒక్కటే ఒక్క పని. ఇంట్లో వాళ్ళు ఇంకా శివాని ఏ ప్రయత్నం చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను కాపాడకూడదు. నీ దేహంలో ఉండే విషం నిన్ను చంపేయాలి. ఈ విషయం ముందు ఇక ఏ శక్తి పని చెయ్యకూడదు. అలా జరగాలంటే నేను మళ్ళీ నీ మీద విషప్రయోగం చేయాల్సి ఉంటుంది. నేను ఎంతగానో ప్రేమించే నీ మీద విషప్రయోగం చేస్తున్నానని నా ప్రేమని నువ్వు అనుమానించకు ఆదిశేష. ఇది నాకు అనివార్యమైంది. శివాని, ఇక త్రిశూల్ని కాపాడుకోవడం అసాధ్యం. నా విషం ఇతని రక్తంలో చేరి దేహం మొత్తం రాయి అయిపోతుంది. త్రిశూల్ చచ్చిపోయాడని అతని అంతిమయాత్ర చేస్తారు. శివాని నిన్ను కోల్పోయిన బాధలో కుమిలి కుమిలి చచ్చిపోతుంది. ఇకపై నుండి నా ఆట మొదలవుతుంది. మన ఇద్దరి కొత్త జీవితం మొదలవుతుంది. ఇంకా కొద్దిసేపట్లోనే నువ్వు నా వాడివి కాబోతున్నావు. నా వాడివి అవుతావు ఆదిశేష. నువ్వు నా వాడివి అవుతావు. వీలైనంత తొందరగా దేవవనానికి వెళ్ళి సంజీవుని తీసుకురావాలి. కొంచెం ఆలస్యమైనా సరే త్రిశూల్ ప్రాణాలకి అపాయం కలుగుతుంది. పరమేశ్వర, నాకు ఆ శక్తినివ్వు. నేను త్రిశూల్ ప్రాణాల్ని కాపాడాలి. అయ్యో, ఈ అడవిలో చాలా క్రూర మృగాలు ఉన్నట్టు అనిపిస్తోంది. వీలైనంత తొందరగా నేను ఈ అడవిని దాటేయాలి. అయ్యో, ఇదేంటిది? నా చుట్టూ మంటలు మండుతున్నాయండి. నేను దీన్ని ఇప్పుడు ఎలా దాటాలి? పరమేశ్వర, ఏంటిది? నా చుట్టూ ఈ మంటలేంటి? ఏం చేయండి నేను ఇప్పుడు? పరమేశ్వర, నువ్వు నన్ను కాపాడాలి. పరమేశ్వర, ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఇంకా ఎంత దూరం అని వెళ్ళాలి?
దేవవనం ఎక్కడుందో కూడా తెలియడం లేదే. ఇదేంటిది? ముందు నాకు దారి కనిపించడం లేదేంటి? పాదరసం నదీ తీరంలో ప్రవహిస్తూ ఉందేంటి? ఈ పాదరస నదిని నేను ఎలా దాటాలి ఇప్పుడు?